వెల్కమ్ టు ది బిఎన్ 9 న్యూస్ ఛానల్. మా లక్ష్యం ప్రజాపక్షం. మహారాష్ట్రలోని గడిచిరోలి జిల్లా హైరి మహానగరంలో వాడబలజ రాష్ట్ర మహాసభలు నిర్వహించారు. సుమారు 2,000 మందికి పైగా భారీ ఎత్తున హైరి నగరంలో 5 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీ పెద్ద ఎత్తున నిర్వహించి సభ ప్రాంగణాన్ని చేరుకుని సభ నిర్వహించారు. ఈ సభకు తెలంగాణ రాష్ట్ర సేవ సంఘం రాష్ట్ర నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా మనం రోడ్డెక్కి పోరాటాలు చేసినట్లయితేనే అట్లయితేనే మనం ప్రభుత్వాల దృష్టిలో ఉంటాం. కాబట్టి మనం అందరం కూడా కలిసి కట్టుగా ఉండి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఎంతైనా ఉండనేసి అట్లాగే మాట్లాడాలని కూడా చాలా అవకాశం ఉంది. అందరికీ ఆట అవుతుంది. మా నాయకులు కూడా చాలా మంది మాట్లాడాలి. ఇంకా మాట్లాడాలనుకున్నాం కానీ ఇక తప్పట్లేదు. సెలవు తీసుకోక మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం వరస మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది వందే మాతరం వందే మాతరం తనలో సుఫలాశయ వక్తనలో మాతరం. ఏమైనటువంటి వివిధ పత్రికల్లో పనిచేసే మీడియా మిత్రులు, తెలంగాణటువంటి యూనియన్ సంబంధించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అమూల్యమైనటువంటి సేవలను విధులను నిర్వర్తించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంపాదించుకొని ఈరోజు ఉన్నత శిఖరాలకు ఎక్కి డిపిఆర్ఓగా మనకు ఒక తనలో ఒక మిత్రుడిగా, ఒక సోదరుడిగా బాధ్యతాయుతంగా శ్రీనివాసరావు రాను రాను ఈ దాడులు ఎలా అయిపోయాయంటే మనకున్న చట్టాలను అతిక్రమించి కూడా దాడులు చేస్తున్నారు. చట్టాలను కూడా కనీసం వాళ్ళు పక్కన పెట్టేసి ఇష్టం వచ్చిన దాడులు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం మరి జర్నలిస్టుల అనేక సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందించి ఒక మంచి అధికారిగా గుర్తింపు పొంది ఈరోజు భూపాలపల్లి జిల్లాకు బదిలీ పెట్టున్న శ్రీరామ్ శ్రీనివాసరావు గారికి